ప్రభునంద్ ప్రియులరా, ఈ మధ్య జరుగుతున్నటువంటి ఈ సంఘటనలు చూస్తూ ఉన్నప్పుడు చాలా బాధాకరంగా ఉంది. అందుకనే ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్పాలని నేను చాలా ఆశపడుతూ ఉన్నాను. వేదన మనస్సులో వేదన కలుగుతూ ఉంది కాబట్టి ఈ విషయాన్ని చెప్పాలి తప్పకుండా అని నేను ఆశపడుతూ ఉన్నాను. మొన్న మరి సంజన గురించి మనం విన్నాం. మరి అది మరచిపోకముందే మరొక ఈ భయంకరమైనటువంటి సంఘటన జరగటం చాలా బాధాకరం. మరి హైదరాబాద్లో మియాపూర్లో సంజన అనేటటువంటి అమ్మాయి కూడా మరి ఒత్తిడికి లోనై డిప్రెషన్లోకి వెళ్ళి చనిపోయినట్లుగా మనం చూసాం. చాలా బాధేసింది. దాని మీద కూడా నేను మాట్లాడటం జరిగింది, ఆ విషయం మీద కూడా. మరి అది మరచిపోకముందే మరి నిన్నటి దినాన జరిగినటువంటి ఆ సంఘటన, మరి ఆ విజయ్ ఆంటోనీ గారి కుమార్తె ఆ విధంగా చేసుకోవటం అనేది నా హృదయాన్ని కలిచివేసింది ప్రియులారా. చాలా బాధ, వేదన కలిగింది. సాతాను వాడు చాలా భయంకరమైనటువంటి వాడు ఏదో ఒక రకంగా భూమి మీద ఉన్నటువంటి మనుషులను గలిబిలి చేసి ఈ భూమి మీద లేకుండా చేయడానికి వాడు ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాడికి ఏమాత్రం లోపడకూడదు సాతానికి. వాడి ప్లాన్ ఏంటి అంటే, అసలు ఈ భూమి మీద మానవుల్ని లేకుండా, దేవుడు చక్కగా ఈ భూమి మీదకి మనిషిని పంపిస్తూ చక్కగా తన పని చేసుకుంటూ తనకు దేవుడిచ్చినటువంటి ఆయుష్ని చక్కగా ముందుకు సాగుతూ ముగించుకొని చక్కగా దేవుడు పిలిచినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఇది దేవుని యొక్క ఉద్దేశం. అయితే సాతానుగడి ఉద్దేశం ఏంటంటే మధ్యలోనే త్రుంచివేయాలి, మధ్యలోనే మనిషిని ఈ భూమి మీద లేకుండా చేయాలి ఏదో ఒక రకంగా. అలాగే యాక్సిడెంట్స్ ద్వారానో లేకపోతే ఇంకా అనేక రకాలైనటువంటి పరిస్థితుల ద్వారానో ఈ విధంగా ప్రేరేపించడం ద్వారానో మనిషిని అడు భూమి మీద లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కొంతమంది లొంగిపోతూ ఉన్నప్పుడు వాడికి లొంగిపోయి ఈ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఒక క్రైస్తవునిగా మరి ఒక సేవకునిగా చాలా బాధ అనిపిస్తూ ఈ మాటలు నేను తెలియచేస్తూ ఉన్నాను. మరి ఆ పాప చాలా చిన్న పాప. మరి ఆ పాప చూడండి, రాత్రులు అంటే భయం అంట పాపకి. రాత్రులు బయటికి వెళ్ళాలంటే భయం అంట. అలా రాత్రులు బయటికి వెళ్ళాలంటే భయపడేటటువంటి ఆ పాప మరి ఆత్మహత్య చేసుకునేటటువంటి ధైర్యం ఎలా వచ్చింది? ఆత్మహత్య చేసుకోవటం అనేది మామూలు విషయం కాదు, అందరి వలన కాదు, అందరు చేసుకోలేరు, దానికి చాలా ధైర్యం కావాలి. మరి ఆ పాప అంత భయపడే అంత పిరికి తన ఉన్నటువంటి ఆ పాప ఎలా మరి అంటే సాతాను వాడు కుయుక్తికి పడిపోతే వాడు ఏదైనా చేయగలడు. మానవుణ్ణి ఏసయ్యనే శోధించాడు. ఆ దేవాలయపు అంచుకు తీసుకెళ్ళి దూకు దేవుడు వచ్చి నిన్ను కాపాడతాడేమో, ఏసయ్యనే ప్రేరేపిస్తున్నాడు. చూడండి, అక్కడి నుంచి పైనుంచి దుంకించాలని ప్రయత్నం చేస్తున్నాడు ఏసయ్యని. వాడు చాలా అబద్ధికుడు అండి. వాడు దొంగవాడు. వాడికి లోబడ్డామా అయిపోయామే మనం. సాతాను ఆ విధంగా ప్రేరేపిస్తూ ఉంటాడనమాట. బైబిల్లో మనం చూస్తే చాలామందిని అలా ప్రేరేపించి పాపానికి తావిచ్చేటట్లుగా, అసలు ఈ భూమి మీద లేకుండా చేసేటట్లుగా. ఇస్కరియోతు యూదా జీవితాన్ని కూడా మనం చూస్తే చివరి సమయంలో పశ్చాత్తాపడి ఏసై పాదాలు పట్టుకున్నట్టుంటే, దేవుని పాదాలు పట్టుకున్నట్టుంటే కనికరించబడేవాడు, క్షమించబడేవాడు, చక్కగా నిత్యరాజ్య వారసుడు అయి ఉండేవాడు కూడా. దేవుడు క్షమించరానటువంటి పాపం అంటూ ఏది లేదు. కానీ సాతాను ప్రవేశించగా సాతానుకు లోబడిపోయి చేయకూడని పని చేసి ఇంకా సాతాను ప్రేరేపణకు పూర్తిగా లోనైపోయి ఆత్మహత్య చేసుకున్నట్లుగా మనం చూస్తాం బైబిల్లో. సాతాను ప్రవేశించగా యోధాలోకి సాతాను ప్రవేశించగానే మాట మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. ప్రభునంద ప్రియులారా, కాబట్టి సాతాను ఒకరిని ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు గట్టిగా లోబడకుండా ఉన్నటువంటి వాళ్ళు ధన్యులు. లోబడ్డామా
వాడు ఎటువంటి పనైనా చేయిస్తాడు, కాబట్టి వాడికి లోపడకూడదు. అంటే ఈ పాప నాకు చాలా బాధాకరంగా ఉంది, అందుకే చెప్తున్నాను ప్రతి ఒక్కరికి, యవనస్తులనే కాదు ప్రతి ఒక్కరికి, ప్రాముఖ్యంగా యవనస్తులని ప్రేరేపిస్తూ ఉంటాడు. యవనస్తుల మీద వాడి హస్తం బలంగా ఉంటుంది, సాతానస్తం. వాడు ప్రేరేపిస్తూ ఉంటాడు, డిప్రెషన్లోకి తీసుకెళ్తూ ఉంటాడు, ఒత్తిడి కలిగిస్తూ ఉంటాడు. ఇంకెందుకు ఈ భూమి మీద నువ్వు ఉండి ఏమి లాభం, ఏం సాధిస్తావు, ఏం చెయ్యలేవని వాడు ఏదో ఒక రకంగా మనల్ని ఒత్తిడికి లోన్ చేస్తూ డిప్రెషన్లోకి తీసుకువెళ్తూ ఈ భూమి మీద అసలు వద్దు అనే పరిస్థితి తీసుకొని వస్తాడు. వాడు చాలా భయంకరమైనటువంటి వాడు సాతాను. కాబట్టే నేను తెలియచేసే విషయం ఏంటంటే ఎవరు వాడికి లోన్ అవ్వద్దు. ఏసై అంటాడు సాతాన పో అంటాడు, ఏసైను శోధిస్తూ ఉంటాడు భోజనం విషయంలో, పైనుంచి కిందకి దూకు, లేకపోతే ఈ లోకాన్ని చూపించి లోక ఆకర్షణలకి, ఈ విధంగా ఏసైని శోధిస్తున్నప్పుడు ఏసై అన్న మాట ఏంటో తెలుసా, సాతాన పో. ఈ మాట అనాలండి, మనకి ఏదైనా వ్యతిరేకమైనటువంటి ఆ ప్రేరేపణ వస్తున్నప్పుడు చే అలా చేయకూడదు, పో సాతాన పో అని అనాలి. ప్రభునంద పిల్లరా, చనిపోతే చాలా భయంకరమైనటువంటి పరిస్థితి, దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నట్టే. ఎప్పుడు కూడా మనంతటా మనం బలవన్మరణం చెందకూడదు, ఆత్మహత్య చేసుకోకూడదు, తప్పు. ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. ధైర్యంగా ముందుకు వెళ్ళినప్పుడు గొప్ప కార్యాలు దేవాది దేవుడు మన ద్వారా జరిగిస్తాడు. మనం అటువంటి పిచ్చి పనులు చేసామంటే అనవసరంగా ఏమీ సాధించలేము, ఏమీ చేయలేము. ఏ విషయంలోనైనా సరే, ఏ విషయంలోనైనా ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా, ఫ్యామిలీ పరంగా కానివ్వండి, మానసికంగా కానివ్వండి, కుటుంబ పరంగా కానివ్వండి, ఆర్థిక పరంగా కానివ్వండి, లేకపోతే ఉన్నటువంటి సమస్యలను బట్టో, ఇంకా ఇబ్బందులను బట్టో, పిచ్చి పిచ్చి ఆలోచనలు అసలు కట్టిపెట్టండి, అసలు వద్దు. ఆత్మహత్య అనేటటువంటి అస్సలు అటువంటి పరిస్థితిని ఏమాత్రం కూడా ఆ ఆలోచన కూడా దరిచేరనియొద్దు. ధైర్యంగా ముందుకు సాగండి, దేవుడు తప్పకుండా మీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. తప్పకుండా ధైర్యంగా ముందుకెళ్ళేటటువంటి వారిని, ధైర్యము విడిచిపెట్టకుడి, దాని ద్వారా మీరు గొప్ప ప్రతిఫలం పొందుకుంటారు అని అపోస్తలుడైనటువంటి పౌలు తెలియచేస్తాడు ప్రియులారు రోమాపత్రికలో. ధైర్యాన్ని విడిచిపెట్టద్దు, మీరు ధైర్యంగా ఉండండి, దేవుడు మీ ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి ప్రభునంద పిల్లర అమ్మాయి విషయం చాలా వేదన కలిగి, ఇంకెవరు అలా సాతానుకు లోపడకూడదు అనేటటువంటి ఉద్దేశంతో ఈ వేదనతో ఈ మాటలు తెలియచేయటం జరిగింది. సాతాన్ని ఎదిరించండి, వాడు మన దగ్గర నుంచి పారిపోతాడు. సాతాన్ని ఎదిరించండి, వాడు మన దగ్గర నుంచి పారిపోతాడు. యేసయ్యను ఆశ్రయించండి, మన జీవితంలో గొప్ప కార్యాలు, గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటాం. దేవుడు తప్పకుండా ధైర్యంతో ముందుకు వెళ్ళేటటువంటి బిడ్డలను విడిచిపెట్టక నడిపిస్తాడు అని ఒక దైవజనునిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను.